జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. నాటుకోడి గుడ్లు అందరికీ అందించాలనే ఉద్దేశంతో సన్షైన్ దేశీ ఫామ్ సంస్థ ఈ నాటుకోడి గుడ్లు సరసమైన ధరలకు మీకు అందించడానికి ముందుకొచ్చాం. ఈ గుడ్లను పూర్తి సేంద్రీయ పద్ధతిలో గుడ్లు ఉత్పత్తి చేస్తున్నాం. మనం ఈ గుడ్లను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుదలకు, కండరాల దృఢత్వం, అనేక రకాల జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇంతెందుకు ఆలస్యం? గుడ్లను తినండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. వివరాలకు కేర్ ఆఫ్ సిటీ కేబుల్ ఆఫీస్, జంగారెడ్డిగూడెం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు చిరంజీవి హాస్పిటల్, ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. నాటి వార్తల్లో ముఖ్యాంశాలు. జీలుగుమిల్లి రాష్ట్ర సరిహద్దులోని రవాణా శాఖ తనిఖీ కేంద్రంపై ఏసీబీ అధికారుల దాడులు. అనధికారంగా ఉన్న 12,750 రూపాయల స్వాధీనం. జంగారెడ్డిగూడెం వెలమపేట రామాలయ అభివృద్ధికి విరాళం అందించిన పశుమర్తి సాయి కుమార్ దంపతులు, సత్కరించిన ఆలయ కమిటీ. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారి సన్నిధిలో 7వ తేదీ కలశ స్థాపనతో ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. జంగారెడ్డిగూడెం పట్టణం కొవ్వూరు రోడ్డులో కేశబాబు కోత మిషన్ పక్కన నూతనంగా నిర్మించిన బాలాజీ బిగ్ బజార్ను గురువారం ఉదయం లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే ఎలీజాలు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు బాలాజీ బిగ్ బజార్ అధినేత కుమార్ తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేస్తారని, క్యాష్ కౌంటర్ను వందనపు సాయిబాల పద్మ ప్రారంభిస్తారని చెప్పారు. గురువారం ఉదయం 8:25 షోరూం ప్రారంభమవుతుందని, ఈ బాలాజీ బిగ్ బజార్లో ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, డిస్పోజబుల్, డెకరేషన్ ఐటెమ్స్ లభిస్తాయని కుమార్ తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు పట్టణ ప్రముఖులతో పాటు అతిరథ మహారథులు విచ్చేయనున్నట్లు షోరూం అధినేత కుమార్, ప్రియా దంపతులు తెలియజేశారు. బాలాజీ పేపర్ ప్రొడక్ట్స్ స్టార్ట్ చేసి 16 సంవత్సరాలైన సందర్భంగా, 17వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బాలాజీ బిగ్ బజార్ అనే నూతన వ్యాపార సంస్థని మొదలుపెట్టి ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, డెకరేషన్ ఐటెం, డిస్పోజబుల్ అన్ని రకాలు ఒకటే చోటగా దొరికే చోటగా ప్రారంభించుతున్నాము. రేపు ఉదయం అనగా 7 అక్టోబర్ 8:25 శుభ ప్రారంభం. దీనికి శ్రీ రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ మాచ్యులు శ్రీమతి తానేటి వనిత గారు, మరియు చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా గారు, మరియు పట్టణ ప్రముఖులు అందరూ విచ్చేస్తున్నారు. దీనికి అందరూ మిత్రులు మరియు శ్రేయోభిలాషులు, కస్టమర్ దేవుళ్ళు అందరూ విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుచున్నాము.
జీలిగిమిల్లి రాష్ట్ర సరిహద్దులోని రవాణా శాఖ తనిఖీ కేంద్రంపై మంగళవారం రాత్రి అనిస అధికారులు దాడి చేశారు. అధికారులు సిబ్బంది 15 మంది ఒకేసారి తనిఖీ కేంద్రంలోకి ప్రవేశించి దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ ఏలూరు డీఎస్పీ సిఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ అనధికారికంగా ఉన్న 12,750 రూపాయల స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏఎంవీఐ వర్మ ప్రైవేటు సిబ్బందితో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. లారీ చోదకుల నుంచి రాత్రి వేళల్లో వసూళ్లకు పాల్పడుతున్నారని తమకు ఫిర్యాదులు అందాయన్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని తెలియజేశారు. నా పేరు టిఎస్ఆర్కే ప్రసాద్ అండి. నేను ఏసీబీ డిఎస్పీ ఏలూరు. ఇక్కడ జీలుమిల్లి ఉన్నటువంటి ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెక్పోస్ట్లో రాత్రిపూట చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, లంచాలు ఎక్కువగా తీసుకుంటున్నారని, డ్రైవర్లు చాలా ఇబ్బంది పెడుతున్నారని, డబ్బులు ఇవ్వకపోతే అవసరలేదని మాకు కంప్లైంట్లు వస్తున్నాయి. ఇది ఏలూరు నుంచి చాలా దూరంగా ఉండటం వలన, రోడ్డు కూడా బాగోపోవడం వలన ఇక్కడికి అధికారులు రారని ఒక నమ్మకం చూసారా, చాలా కేర్లెస్గా వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు. అందువల్ల మేము ఆ కంప్లైంట్ తరచూ రావడం వల్ల ఈరోజు మేము లేట్ అవర్స్లో వచ్చి ఇక్కడ మేము రైడ్ చేయడం జరిగింది. జీలుమిల్లి ఆర్టీఐ చెక్ పోస్ట్ మీద ఆ వర్మ గారని చెప్పి ఏఎంవీఏ గారు ఉన్నారు, అలాగే వారి సిబ్బంది ఉన్నారు. ప్రైవేట్ మనుషుని పెట్టుకుని ఆయన వసూలు చేస్తున్నారు. మేము తనిఖీ చేయగా అనామతుగా, లెక్కకి సంబంధించిన లేనివి, అనామతుగా అంటే ప్రజల్ని డ్రైవర్ల నుంచి వసూలు చేసిన సొమ్ము 12,750 రూపాయలు మాకు దొరికింది. అదంతా కూడా వాళ్ళ డ్రైవర్ ద్వారా ఆయన వసూలు చేస్తున్నారు, వారి వద్దే ఉంది, ఇక్కడే పట్టుకోవడం జరిగింది. ఇతర రికార్డులని మిగతా అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి డ్రైవర్లు వాళ్ళు కూడా వాళ్ళ ఇబ్బంది వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నాము. అలాగే ఎవరైనా సరే అవినీతి జరుగుతుంది మా ఏరియాలో ఎలా తెలియపరచాలి పోలీసులకి అనుకున్న వాళ్ళు నా పర్సనల్ నెంబర్కి కానీ, లేదంటే ప్రభుత్వం వారి అవినీతికి వ్యతిరేకంగా 1440 టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ కూడా 1440 దానికి కూడా మీరు ఫోన్ చేయవచ్చు. అలాగే డిఎస్పీ ఏసీపీ నెంబరు 9444-46157 ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మేము స్పందిస్తాం. ఖచ్చితంగా కంప్లైంట్ చేయడానికి ప్రజల్ని ముందు రావాల్సిందో కోరుతున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ధర్మ ప్రచారంలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం రామాలయం వద్ద గురువారం ఉదయం 10 గంటలకు శ్రీనివాస కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంఎస్ఎస్ సంగమేశ్వర శర్మ, చైర్మన్ ఉప్పల గంగాధరం తెలిపారు. పారిజాతగిరి ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఉత్సవ మూర్తులచే శ్రీనివాస కళ్యాణోత్సవాలు జంగారెడ్డిగూడెం పరిసర గ్రామాల్లో నిర్వహిస్తామని, ధర్మ ప్రచార నిమిత్తం నిర్వహించే కళ్యాణోత్సవ కార్యక్రమాలు జరిపించుకోవాలని ఆసక్తి కలిగిన పరిసర గ్రామ ప్రజలు ఆలయ కార్యాలయం సంప్రదించవలసిందిగా వారు కోరారు. గోకుల తిరుమల పారిజాతికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం వారి ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ నెల 7వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు శ్రీనివాసపురం గ్రామంలో కొత్త రామాలయం వద్ద 10 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కళ్యాణోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీనివాసపురం గ్రామ భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎంఎస్ఎస్ శర్మగారు, చైర్మన్ ఉప్పల గంగాధరం గారు తెలియజేశారు. ఈ సామూహిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రధారంతో, అనగా మగవారు పంచాకండువ, ఆడవారు చీర రవిక ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆలయ అధికారులు తెలియజేశారు. జయ శ్రీనారాయణ. జంగారెడ్డిగూడెం పట్టణం తాండ్ర పాపారెడ్డి సెంటర్ వెలము పెట్టినందుకు కొలువై ఉన్న రామాలయం అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీనిలో భాగంగా రామాలయ ఆవరణలో గల విఘ్నేశ్వర స్వామి ఆలయానికి షెడ్ నిర్మించేందుకు ఆలయ కమిటీ పూనుకుంది.
షెడ్ నిర్మాణానికి గాను పట్టణానికి చెందిన పసుమర్తి మంగయ్య అచ్చరాజు దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు పసుమర్తి సాయి కుమార్ శ్రీలక్ష్మి దంపతులు 25,116 రూపాయలను ఆలయ కమిటీకి బుధవారం విరాళంగా అందించారు. ఈ సందర్భంగా సాయి కుమార్ దంపతులను ఆలయ కమిటీ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ సుమారు 40 ఏళ్ల చరిత్ర కలిగిన రామాలయం అభివృద్ధిలో తాను భాగస్వామ్యం కావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గాలి నోకరాజు, బెల్ల సత్యనారాయణ, భీమరెడ్డి రాజు, చింతకాయల చిన్ని, కర్రీ శ్రీనివాసరావు, తైలామూర్తి, రాము తదితరులు పాల్గొన్నారు. స్థానిక వెలంపేటలోని రామాలయానికి ఇక్కడ అభివృద్ధి నిమిత్తం గత 50 సంవత్సరాలుగా ఉన్న ఇక్కడ దేవాలయం అభివృద్ధి నిమిత్తం రామాలయానికి నా వంతు ఇదిగా మా తండ్రి గారైన పసుమర్తి మంగయ్య గారు అచ్చరాజు గారి జ్ఞాపకార్థం నేను 25,116 కమిటీకి అందించాను. ఇలాగ నా వంతు ఎంతో సహకారం చేస్తానని చెప్పి తెలుస్తుంది. స్థానిక వెలంపేట రామాలయం అభివృద్ధికి పసుమర్తి విశ్వశేషులు పసుమర్తి మంగయ్య గారు, అచ్చరాజు గారు కుమారుడు పసుమర్తి సాయి కుమారు, శ్రీలక్ష్మి గారు దంపతులు ఈ గుడి విఘ్నేశ్వరుడు గుడి నిమిత్తం షెడ్ నిమిత్తం 25,116 రూపాయలు ఇచ్చినారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బాలాజీ నగర్ నందు ప్రధానోపాధ్యాయుని టీవీవీజి లక్ష్మి అధ్యక్షతన రోటరీ పెద్దలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జంగారెడ్డిగూడెం రోటరీ అసిస్టెంట్ గవర్నర్ గణిత ఆనంద ప్రసాద్, సెక్రటరీ బుడా రామ్ గోపాల్ను పాఠశాల ఉపాధ్యాయులు, పీసీ కమిటీ, దుశ్శాల వర్తం ఘనంగా సత్కరించారు. సన్మాన గ్రహీత గణిత ఆనంద ప్రసాద్ రోటరీ సేవల గురించి, వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని టీవీవీజి లక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ రోటరీ చేస్తున్న సేవలను కొనియాడారు. తమ పాఠశాలకు రోటరీ ఎంతో చేసిందని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఏ చంద్రశేఖర్, పాఠశాల ఫౌండర్ నేలపోలు ప్రభాకర్ రావు, పీసీ కమిటీ చైర్మన్ ఎం బేబీ షామిలి, ఉపాధ్యాయులు జి ప్రకాశం, పి కౌశల్యరాణి, ఎండిఎం స్టాఫ్, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం ఎంపీపీ పాఠశాల స్పెషల్ నందు ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేసి పదవి విరమణ చేసిన ఆర్ లక్కుమయ్య పదవీ విరమణ సభ వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని సునీత అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సర్పంచ్, ఎంపీటీసీ, పేరెంట్స్ కమిటీ చైర్మన్, అన్ని యూనియన్ల ఉపాధ్యాయులు, గ్రామస్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య చేసిన సేవలను పలువురు కొనియాడారు. అజాత శత్రువుగా అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన లక్కుమయ్య అందరికీ ఆదర్శప్రాయమన్నారు వక్తలు. అనంతరం గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యా కమిటీ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి లక్కుమయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్, ఆర్థో అండ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టు మచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా, మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు పిఆర్పి ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో. చిరంజీవి హాస్పిటల్, ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ, జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ICU, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు సిఆర్, ENT, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, ఏసీ స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి చిరంజీవి హాస్పిటల్, ఆర్థో మరియు
మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ బస్ స్టాండ్ వద్ద జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 0821222555. కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులతో గత 50 సంవత్సరాలుగా వస్త్ర రంగంలో అపారమైన అనుభవంతో తడికమళ్ళా బ్రదర్స్ వారు వినయంగా సమర్పిస్తున్న సరికొత్త ఫ్యాషన్ ప్రపంచం మీ ఇంటి రంజాన్ సెలబ్రేషన్స్ కు ఇది మీ సకుటుంబ వస్త్రాలయం. కుర్రకారు కలల ఫ్యాషన్ ప్రపంచం మధ్యతరగతి మనోహర వస్త్రలోకం సంపన్న వర్గాల సుందర వస్త్రాలయం మీ మా శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్. మగువుని మెచ్చే కళాత్మక డిజైన్లతో కంచిపట్టు చీరలు, ఫ్యాన్సీ క్యాటలాగ్, కాటన్ చీరలు, టీనేజ్ గర్ల్స్ కు నచ్చే పంజాబీస్, గాగ్రాస్, చుడిదార్స్, ఎథ్నిక్ వేర్, లాంగ్ ఫ్రాక్స్, ట్రెడిషనల్ వేర్, యూత్ ఫ్యాషన్ కు నచ్చే బ్రాండెడ్ రెడీమేడ్స్, చిన్నారులు కోరుకునే వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్ లభించును. మూడంతస్తుల మెగా షాపింగ్ మాల్ మీ శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణ ఎలవేల్పు దేవత శ్రీ 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 నూకాలమ్మవారి దివ్య సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 7 అక్టోబర్ గురువారం ఉదయం 6:40 కలశస్థాపనతో ప్రారంభమవుతాయని తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శ్రీ బాలాత్రిపుర సుందరిపేట వ్యవస్థాపకులు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి ధార్మిక మార్గ నిర్దేశకత్వంలో నిత్యం లలిత సహస్రనామ పారాయణ, సామూహిక కుంకుమార్చనలతో ప్రత్యేక హోమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు లోక కళ్యాణం కోసం వైభవంగా నిర్వహించబడతాయని ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన్ సత్యనారాయణ తెలిపారు. 7 అక్టోబర్ నుండి 16 అక్టోబర్ వరకు జరిగే కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 7 అక్టోబర్ గురువారం స్వర్ణ కవచాలంకృత నూకాంబిక అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారని, కలశస్థాపన అనంతరం 9 గంటల నుంచి మేళతాళాలు, బాజా భజంతరులతో నూకాలమ్మ ఆలయం నుండి శ్రీ 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 గంగారమ్మ ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించబడుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన్ని చేసి ఉన్న 4 మాడవీధులు 49 అడుగుల ఏకశిల ఉన్న దివ్యాలయము శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయము దేవీ నవరాత్రుల్లో భాగంగా 7/10/2001 బుధవారం గురువారం ఉదయం 9 గంటలకి ఆలయ ప్రాంగణం నుంచి సింహవాహనం మీద మన జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల ఎలవేలుపు దేవతైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు చీరసారి, పిండి పదార్థాలు, అలాగే పళ్ళు, ఇంకా పట్టు వస్త్రాలు అన్నీ తీసుకొని మన జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల గ్రామదేవతైన గంగానమ్మ అమ్మవారి దగ్గరికి ఊరేగింపుగా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. గరగనృత్యాలు, కోలాటాలతోని లక్ష్మీవారం నైటు అమ్మవారు ఇడిది అక్కడ ఉండి శుక్రవారం ఉదయమే ఇక్కడికి ఆలయ ప్రాంగణంలోకి వచ్చి ఇక్కడ యథా శుక్రవారం జరిగే పూజల కార్యక్రమాల్లో నూకాలమ్మ అమ్మవారు ఉంటారు. అలాగే జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఇదే మా ఆహ్వానంగా భావించి ఈ నూకాలమ్మ అమ్మవారి దేవీ నవరాత్రుల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ తరఫున మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన వేయించేసి ఉన్నటువంటి
శ్రీచక్ర సహిత శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయం నందు దేవీ శరణనవరాత్రి మహోత్సవాలంతా కూడా అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ యొక్క ఉత్సవాల సమయంలో ప్రధానంగా మొదటి రోజున అమ్మవారు స్వర్ణ కవచాలంకృత నూకాంబికాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అనాదిగా ఆచారంగా వస్తున్నటువంటి సాంప్రదాయంగా మన నూకాలమ్మ అమ్మవారు జంగారెడ్డిగూడెం పట్టణంలో మధ్యస్థంగా వేయించేసి ఉన్న ఈ యొక్క గ్రామదేవత అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారికి, అంటే నూకాలమ్మ వారి యొక్క అక్కచెల్లెల యొక్క స్వరూపంగా ప్రధానంగా మన అమ్మవారు నూకాలమ్మ అమ్మవారు ఈ గ్రామానికి ఎలవేల్పుగా వచ్చారు. మధ్యస్థంగా వేయించేసి ఉన్న శ్రీ గంగానమ్మ అమ్మవారి గ్రామదేవత కాబట్టి ముందుగా ఏ కార్యక్రమం చేసినా గ్రామదేవతకి చీరాసారి ఈ యొక్క నైవేద్యాలంతా కూడా సమర్పించుకున్న తర్వాతే మనం కార్యక్రమం చేస్తాం. కాబట్టి మన అమ్మవారు రేపు జంగారెడ్డిగూడెం పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ గంగానమ్మ అమ్మవారికి అమ్మవారి నూకాలమ్మవారి యొక్క ఆలయం నుండి శోభాయాత్రగా బాజా భజంత్రీలు మేళతాళాలతో గరగ నృత్యాలతో వేదమంత్రాల నడుమ అమ్మవారి యొక్క శోభాయాత్ర అంతా కూడా అత్యంత వైభవంగా జరుగుతోంది. పోలవరం మండలం గూటాల ఎల్లండిపేట గ్రామాల చుట్టుపక్కల నాటుసారా తయారీ కేంద్రాలపై పోలవరం పోలీస్ సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించారు. పోలవరం డీఎస్పీ లతాకుమారి, పోలవరం సీఏఎన్ మూర్తి ఆదేశాల మేరకు పోలవరం ఎస్ఐ శ్రీనివాస్కు రాబడిన సమాచారంతో వారి సిబ్బందితో మహిళా పోలీసులతో పోలవరం గూటాల ఎల్లండిపేట గ్రామ సవారుల్లో నాటుసారా తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 35 లీటర్ల నాటుసారాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలవరం ఎస్ఐ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని డీసీసీబీ చైర్మన్ పివిఎల్ నరసింహరాజు అన్నారు. చింతలపూడిలోని డీసీసీబీ బ్యాంకులో 4 మండలాల చైర్పర్సన్లు కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సొసైటీల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. బలహీనంగా ఉన్న సొసైటీలకు తన పరిధిలో వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందజేస్తామని ఆయన తెలియజేశారు. డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ అయిన తర్వాత జిల్లాలో ఉన్న మా బ్రాంచ్లన్నీ కూడా కవర్ చేయాలి. ఆ బ్రాంచ్లకి అనుసంధానంగా ఉన్న సొసైటీలందరినీ కూడా ఆ ప్రెసిడెంట్లు సెక్రటరీతో ఇంటరాక్ట్ అయ్యి ఆ సొసైటీ ఉన్న ఇబ్బందులు అలాగే వారి సూచనలు సలహాలు కూడా తీసుకోవాలని ఉద్దేశం తోటి ఈరోజు చింతలపూడి అలాగే కాంబార్పాటుకు చెందిన సొసైటీలన్నింటినీ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అందరు ప్రెసిడెంట్ సెక్రటరీలు రావటం, వారి సూచనలు ఇవ్వటం చాలా సంతోషం. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి కొంతకాలంగా రాష్ట్రంలో 1 & 2లో కృష్ణా జిల్లాతో పోటీ పడేలా ఉన్న మన సెంట్రల్ బ్యాంకు గత కొంతకాలంగా వెనకబడినట్టుగా బయట ప్రచారం కూడా ఎక్కువగా ఉంది. అలాంటిది ఏమన్నా ఉన్నా అన్నీ సరిచేసి ఒక బ్యాంకుని ఒక దారిలోకి తీసుకొచ్చి మళ్ళీ పాత రోజులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ రూపొందించుకుని ఈ ప్రతి సొసైటీ సెక్రటరీతో ప్రెసిడెంట్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి అన్ని సొసైటీలని అభివృద్ధి చేయాలి. సొసైటీలు బాగుంటేనే సెంట్రల్ బ్యాంక్ బాగుంటుంది కాబట్టి ప్రత్యేకంగా శ్రద్ధ సొసైటీల మీద పెట్టి ఏదైతే అనుకోవడం ఉన్నాయో వాటికి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా అందించి బయట తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు రూపొందించుకుని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీలుగుమిల్లి రాష్ట్ర సరిహద్దులోని రవాణా శాఖ తనిఖీ కేంద్రంపై ఏసీబీ అధికారుల దాడులు, అనధికారంగా ఉన్న 12,750 రూపాయల స్వాధీనం. జంగారెడ్డిగూడెం వెలమపేట రామాలయ అభివృద్ధికి విరాళం అందించిన పశుమర్తి సాయి కుమార్ దంపతులు, సత్కరించిన ఆలయ కమిటీ. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ అమ్మవారి సన్నిధిలో 7వ తేదీ కలశ స్థాపనతో ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.